హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను క్యారెట్ బీట్రూట్ హల్వా చేశానండి. చాలా అంటే చాలా బాగుంది. చిన్నపిల్లలకి ఇది చాలా హెల్దీ రెసిపీ. కొంతమంది పిల్లలు బీట్రూట్ క్యారెట్ తినడానికి మారం చేస్తుంటారు కదా, సో మీరు ఇలా ఒకసారి హల్వా చేసి పెట్టండి, లొట్టలు వేసుకుని మరీ తింటారు. చాలా అంటే చాలా డెలీషియస్గా ఉంటుంది ఈ రెసిపీ. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా. సో నేనైతే 1/2 కేజీ క్యారెట్, 1/2 కేజీ బీట్రూట్ని పైన తొక్క తీసేసి ఇలా మంచిగా ఫైన్గా తురుము పెట్టుకున్నానన్నమాట. సో మీకు తురమడానికి కష్టం అనిపిస్తే కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ కూడా పట్టుకోవచ్చు. ఫైన్గా కాకుండా కొంచెం రఫ్గా మిక్సీ పట్టుకోవాలి. సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని అడుగు మందంగా ఉన్న ఒక పాత్రను తీసుకుని అందులో 1/2 కప్ వరకు నెయ్యి వేసుకుని మనం తురిమి పెట్టుకున్నటువంటి క్యారెట్ బీట్రూట్ని యాడ్ చేసుకోవాలి. సో ఇది పచ్చి వాసన పోయేంత వరకు మినిమం 10 మినిట్స్ అయినా పడుతుందండి ఇది. సో మినిమం 10 మినిట్స్ వరకు మనము సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. సో పచ్చి వాసన పోయిన తర్వాత నేను 1 కేజీ తీసుకున్నాను కదా క్యారెట్ బీట్రూట్ మిక్స్ చేసి. సో నేను ఇప్పుడు 1 కేజీ బ్రౌన్ షుగర్ యాడ్ చేస్తున్నాను. నార్మల్ షుగర్ కూడా వేసుకోవచ్చు, నేను బ్రౌన్ షుగర్ వేస్తున్నాను. తర్వాత తొక్క తీసేసి గింజలు మాత్రమే పౌడర్ చేసుకున్నాను, ఎలాయచి అన్నమాట. సో యాలకుల పొడి కూడా ఒక 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను. ఈ హల్వాలోకి నేను ఒక 1 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ వాడానండి. సో కాచి చల్లార్చైనా వేయచ్చు, లేదంటే పచ్చి మిల్క్ అలాగే కూడా కాచకుండా కూడా వేసేయచ్చు అన్నమాట. సో మరొక ప్యాన్లో నేను డ్రై నట్స్ అన్నీ కూడా నేతిలోనే వేయించి పెట్టుకున్నాను. ఇది స్వీట్లెస్ కోవా, అన్స్వీటెండ్ కోవా అన్నమాట. మిల్క్ మిశ్రది తీసుకున్నాను నేను, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నా. సో కోవా అయితే అసలు హల్వా అంటే కోవా కంపల్సరీ అండి, చాలా మంచి టేస్ట్ ఇస్తుంది. సో మంచి క్యాలరీస్ కూడా కదా ఇందులో. సో చిన్నపిల్లలకైతే ఇది చాలా చాలా హెల్దీ రెసిపీ అన్నమాట, వాళ్ళకి మంచి క్యాలరీస్ అందుతాయి. క్యారెట్, బీట్రూట్, డ్రై నట్స్, తర్వాత ఘీ, కోవా అన్నీ ఉన్నాయి కాబట్టి, అన్నీ హెల్దీనే కాబట్టి చిన్నపిల్లలకైతే ఇది చాలా చాలా రిచ్ న్యూట్రియంట్స్ ఉన్న రెసిపీ అన్నమాట. సో పిల్లలకైతే చాలా చాలా హెల్దీ. కొంచెం ఫ్యాట్ ఉన్న వాళ్ళకైతే ఈ రెసిపీ వద్దు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ చాలా క్యాలరీస్ ఉన్నాయి. సో వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళు ఇది తినొద్దు, వెయిట్ గెయిన్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం పుష్కలంగా భోంచేయచ్చు అన్నమాట. సో ఇదైతే చూడ్డానికే చాలా డెలీషియస్గా ఉంది, టేస్ట్ కూడా అంతే డెలీషియస్గా చాలా చాలా టేస్టీగా ఉండే. సో తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు క్యారెట్ బీట్రూట్ మిక్స్ చేయకుండా క్యారెట్ సపరేట్గా, బీట్రూట్ సపరేట్గా కూడా సేమ్ రెసిపీలో మంచిగా క్యారెట్ హల్వా లేదంటే బీట్రూట్ హల్వా కూడా సెపరేట్గా చేసుకోవచ్చు, సేమ్ ప్రాసెస్లో, సేమ్ మెథడ్లో. సో చూసారు కదా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని చేసి మీ పిల్లలకు పెట్టండి, చాలా హెల్దీ రెసిపీ. తప్పకుండా ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వన్స్ అగైన్, టేక్ కేర్, బాయ్ బాయ్.